హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఏపీపిఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది దానికి రిలేటెడ్ డేట్స్ కూడా మనకి ఇచ్చేశారు కదా సెప్టెంబర్ రెండో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు జరగబోతున్నాయి మరి ఎలా చదువుతున్నారు మీ ప్రిపరేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే మన సిలబస్ని ఒకసారి దగ్గర పెట్టుకుని ఆ సిలబస్కి తగినట్లుగా మనం ప్రిపేర్ అవుతున్నామా లేదా అన్నటువంటిది నేర్చుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏవేవో చదువుతుంటాం అది మన సిలబస్లో ఉందా లేదా అన్నది కూడా కేటగిరైజ్ చేసుకోవటం అంతే ముఖ్యం ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్ ఎప్పుడు కూడా మనం చదువుతున్నాము అంటే పక్కన సిలబస్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్స్ లో మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అలాగే తెలుగు తెలుగు సబ్జెక్ట్ అన్నటువంటి రెండు ఏంటి మనకి క్వాలిఫయింగ్ పేపర్స్ అవునా సో వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్నా కూడా జస్ట్ క్వాలిఫయింగ్ సో కొంతమందికి తెలుగులో కొంతమందికి ఇంగ్లీష్లో కూడా మిగతా వాటిలో వచ్చిన ఈ రెండింట్లో ఫెయిల్ అవ్వటం వల్ల కూడా మెయిన్స్ పోతుంది సో అలాంటి వాళ్ళు కంపల్సరీ డైలీ ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకోండి అట్లీస్ట్ ఎందుకంటే మనకు టైం చాలా ఉంది కాబట్టి అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ తీసుకొని ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి నేర్చుకోవటానికి ట్రై చేయండి సో ఇవి రెండు జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే ఇవి క్వాలిఫై అయిన తర్వాత మిగతా వాటిని ఎవాల్యుయేట్ చేస్తారు అందులో ఒకటోది జనరల్ ఎస్ఏ జనరల్ ఎస్ఏ అనగానే మనం ప్రతి టాపిక్ నుంచి చదవకూడదు మనకి ఇక్కడ సింపుల్గా చెప్పారు కంటెంట్స్ ఇదిగో ఈ సెవెన్ మాత్రమే ఉంటాయి అన్నట్టుగా వీటిలో నుంచే మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు చూడండి కరెంట్ అఫైర్స్ నుంచి అడగచ్చు సోషియో పొలిటికల్ ఇష్యూస్ సోషియో ఎకనామిక్ ఇష్యూస్ సోషియో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అలాగే కల్చరల్ మరియు హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అంతేకాదు సివిక్ అవేర్నెస్ కి సంబంధించిన ఇష్యూస్ మరియు రిఫ్లెక్టివ్ టాపిక్స్ వీటి నుంచి మనకి ఎస్ఎస్ అనేవి వస్తాయి అంతేకాదు ఏ ఏరియాస్ టెస్ట్ చేస్తున్నాము ఎవాల్యుయేషన్ కూడా అంటే మార్క్స్ కూడా మనకి వేటిని బట్టి ఇస్తున్నారు అన్నటువంటిది కూడా క్లియర్ గా చెప్పారు సో ఇది మనకి ఎస్ఏలో ఒక మెయిన్ పాయింట్ అనమాట ఎందుకంటే ఇదిగో నేను మార్క్స్ కూడా వీటికి ఇస్తాను ఎక్కువగా అన్నట్టుగా చెప్తూ ఉన్నప్పుడు మనము వాటి మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి ఆ తర్వాత మనకి పేపర్ టూ వచ్చేసరికి ఏంటి హిస్టరీ అలాగే జాగ్రఫీ ఇందులో ఇండియా అలాగే ఆంధ్రప్రదేశ్ రెండింటికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి సో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అలాగే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవి రెండు కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది ఇది కూడా మొత్తం వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఆ తర్వాత చూడండి జాగ్రఫీకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ అలాగే ఇండియా తర్వాత పేపర్ త్రీ వచ్చేసరికి ఏంటి పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ లా అలాగే ఎథిక్స్ ఇన్ని సబ్జెక్ట్స్ తీసుకొచ్చి ఒక్క పేపర్లో పెట్టారు అది కూడా నూట యాభై మార్కులకి సో మనకి ఇందులో స్ట్రాంగ్ టాపిక్స్ ఏంటి వీక్ టాపిక్స్ ఏంటి అన్నది పక్కన పెడితే లా అన్నటువంటిది చాలా చిన్న సబ్జెక్ట్ సో చాలా స్పెసిఫిక్గా గా ఉంటాయి కాబట్టి మనకి ఫైవ్ చాప్టర్స్ మాత్రమే ఉంటాయి సో అందులో ఒక క్వశ్చన్ కూడా పోనీయకూడదు అలాగా మనకి ఎక్కడి నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి ఏ ఏ టాపిక్స్ నుంచి చదివితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి అన్నటువంటిది కూడా ఒక్కసారి చూసుకోవాలి అంతేకాదు నెక్స్ట్ పేపర్ ఫోర్ ఎకానమీకి సంబంధించి ఇందులో ఇండియన్ ఎకానమీ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అన్నటువంటిది కూడా ఉంటుంది ఎకానమీ చాలా మందికి టఫ్ సబ్జెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ మనము ఒక గా చదువుకుంటే ఎకానమీ అన్నటువంటిది ఈజీనే నెక్స్ట్ పేపర్ ఫైవ్ పేపర్ ఫైవ్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా నూట యాభై మార్కులకు ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీలోనే మనకి కి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా ఉంటాయి ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాం కదా అనేసి సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే కాదు ఇండియా యొక్క ఎనర్జీ నీడ్స్ అలాగే ఎన్విరాన్మెంట్ కూడా చూడండి డెవలప్మెంట్ వర్సెస్ నేచర్ ఎన్విరాన్మెంట్ డిప్లీషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ సో ఇవన్నీ కూడా ఏంటి ఎన్విరాన్మెంట్ కి సంబంధించింది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటున్నారు ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్స్ అంటున్నారు వైట్ రెవల్యూషన్ గ్రీన్ రెవల్యూషన్ ఇవన్నీ కూడా మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్ కిందకి వస్తాయి మళ్ళీ మనం చూస్తే ఐపీఆర్ ఇవన్నీ కూడా ఎస్ఎన్టీ కిందకి వస్తాయి అనమాట సో ఇక్కడ మనకి మెయిన్గా ఫైవ్ పేపర్స్ ఉన్నాయి అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు కాకుండా ఫైవ్ పేపర్స్ ఉన్నాయి ఈ ఫైవ్ పేపర్స్ కూడా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ సబ్జెక్ట్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి మనలో చాలా మంది ఒక సబ్జెక్ట్ మీద కూర్చుంటాం అది అయిపోయే వరకు చదువుతుంటాం అయిపోయేసరికి ముందు గుర్తులేదన్నట్టుగా మళ్ళీ ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం మిగతా సబ్జెక్ట్స్ ని వదిలేసుకోవటం లేదా ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసుకోకపోవటం ఇలాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి కానీ ఇక్కడ మనకి ఎగ్జామ్ క్లియర్ చేయాలి అంటే ఒకటి ఏం కావాలి కన్సిస్టెన్సీ కావాలి మెయిన్గా ఆన్సర్ రైటింగ్ అన్నటువంటిది రోజు ప్రాక్టీస్ చేయాలి రోజు ప్రాక్టీస్ చేయాలి అలాగే టెస్ట్ సిరీస్లు మార్క్ టెస్ట్లు రాస్తూ ఉండాలి ఎవాల్యుయేషన్ చేసుకోవాలి ఎవాల్యుయేషన్ చేసినప్పుడే మనం ఎలా రాస్తున్నాము పక్కన వాళ్ళకి అది ఎలా కన్వే అవుతుంది అన్నటువంటిది మనకి తెలుస్తుంది దీంట్లో చాలా మంది స్టూడెంట్స్కి ప్రాబ్లం అనేది ఎదుర్కొంటు దీంట్లో చాలా మంది స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు దీనికోసం లా ఎక్సలెన్స్ ఆర్ఆర్పి మెయిన్స్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అనమాట ఇది కేవలం సిక్స్టీ డేస్ ప్రోగ్రామ్ మాత్రమే అంటే అరవై రోజుల్లో ప్రతి సబ్జెక్ట్ని కూడా మీకు త్వరగా రివైజ్ చేసి అంతేకాదు క్లాస్లోనే ఒక క్వశ్చన్ ఇచ్చి కొంత గ్యాప్ ఇచ్చేసి అందులో ఆన్సర్ రాయండి అన్నట్టుగా టైం ఇస్తారు సో ఆ తక్కువ టైంలో మనం ఎంత క్రిస్ప్గా జస్ట్ పాయింటర్స్ రాసుకుంటూ లేదంటే జస్ట్ సబ్హెడ్డింగ్స్ ఇవి రాస్తాము అన్నట్టుగా పెట్టుకుంటూ సో మనం మనం క్విక్గా ఎంత క్విక్గా మనం దాన్ని రివైస్ చేసుకోగలుగుతున్నాము అంటే మనకు తెలిసిన టాపిక్స్ చాలా ఉంటాయి ఎలా రాయాలి అన్నటువంటిది ఒక క్వశ్చన్ కొంతమంది ఏమో మేము బాగా వస్తేనే రాస్తాము అనేసి రాయటం కూడా మొదలు పెట్టరు సో ఇలాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి అలాగే ఇప్పుడు ఫస్ట్ టైం మెయిన్స్ రాసే వాళ్ళు ఏంటి ఇంతకు ముందు ఆల్రెడీ చాలా మంది మెయిన్స్ రాశారు చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు మనకెక్కడ వస్తుంది సో ఇలాంటి డిమోటివేషన్ కొంతమందిలో కనపడుతూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళందరి కోసం అంటే ఏంటి ఇప్పుడు ఫస్ట్ టైం రాసేవాళ్ళైనా కావచ్చు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయినా కావచ్చు అసలు ఏపీఎస్సి మెయిన్స్కి ఇప్పుడు క్వాలిఫై అవ్వకుండా నెక్స్ట్ ఏపీఎస్సికి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ మొదలు పెట్టారు అనుకోండి త్రీ మంత్స్ ఆఫ్ టైం హార్డ్లీ సో ఆ టైంలో ప్రేమ్స్కి చదువుతారు మళ్ళీ మెయిన్స్కి వచ్చేసరికి సేమ్ ఇష్యూ వస్తుంది అలా కాకుండా ఇప్పుడు ఈ మెయిన్స్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారనుకోండి అది కూడా టైం బౌండ్ మేనర్ లో సో మళ్ళీ ప్రిలిమ్స్ కి చదువుకోవచ్చు కరెంట్ అఫైర్స్ ని లింక్ చేస్తూ మరింతగా ఆన్సర్ రైటింగ్ అన్నటువంటిది మనకు వస్తే తొందరగా బెటర్ గా మన ర్యాంక్ అన్నటువంటిది వస్తుంది మరి దానికోసం లా ఎక్సలెన్స్ తీసుకొచ్చిన ప్రోగ్రామే ఆర్ఆర్పి మెయిన్స్ అన్నటువంటిది ఇందులోకి వచ్చేసరికి దీనికి సంబంధించిన వర్క్ షాప్ మే పద్దెనిమిదవ తేదీన లా ఎక్సలెన్స్ లో జరుగుతుందండి సో ఫ్రీగా ఎవరైనా కూడా ఈ వర్క్ షాప్ కి అటెండ్ అవ్వచ్చు ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు జాయిన్ అవ్వచ్చు ది ఫీజ్ అన్నటువంటిది ఇలా ఉంది కానీ లా ఎక్సలెన్స్ స్టూడెంట్స్ కి అలాగే అదర్ స్టూడెంట్స్ కి ప్రస్తుతం అయితే ఎర్లీ బర్డ్ ఆఫర్స్ అనేవి ఉన్నాయి ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకుని ర్యాంక్ వన్ లాస్ట్ టైం వచ్చినటువంటి అమ్మాయి యొక్క టెస్ట్ కూడా ఇక్కడ మనకి చూడొచ్చు అలాగే ఈ ప్రోగ్రామ్ హైలైట్స్ ఏంటి అనేసి చూస్తే చూడండి అరవై రోజుల్లో ఫినిష్ చేస్తారు క్వశ్చన్ ఆన్సర్ ఫార్మేట్ లో మనకి ఉంటుంది అంటే లెక్చర్ అనేటటువంటిది ఇస్తారు దానికి సంబంధించిన ఒక అక్కడే ప్రాక్టీస్ చేపిస్తారు మళ్ళీ దానికి సంబంధించిన లెక్చర్ అనేది కొనసాగుతుంది దానికి సంబంధించిన క్వశ్చన్ ని మళ్ళీ అక్కడే ప్రాక్టీస్ చేపిస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ క్లాస్ లో ఒక పది టాపిక్స్ ఉన్నాయంటే ఆ పది టాపిక్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మోడల్ క్వశ్చన్స్ అక్కడే ప్రాక్టీస్ అయిపోతాయి మీకు దానికి సంబంధించిన మోడల్ ఆన్సర్ షీట్స్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది అలాగే చూడండి మొత్తం ఇరవై రెండు టెస్ట్లు ఉంటాయి పదహైదు సెక్షనల్ టెస్ట్లు ఏడు ఫుల్ లెంత్ టెస్ట్లు ఉంటాయి దాదాపు వెయ్యి క్వశ్చన్స్ వరకు ఇక్కడ మనకి కవర్ అవుతాయి అనమాట అంతేకాదు ఎస్ఏ రైటింగ్ కి సంబంధించి అన్నింట్లోనూ గైడెన్స్ అనేది ఉంటుంది పర్సనల్ మెంటార్షిప్ అన్నటువంటిది అవైలబుల్ గా ఉంటుంది సో ఎవరెవరికి బెనిఫిషియల్ అంటే ఎవరికైనా కూడా ఇది బెనిఫిషియలే మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతూ ఉన్నా వర్క్ చేసుకుంటూ చదువుకోవాలి అనుకుంటున్నా లేదు ఈ ఆన్సర్ రైటింగ్ లో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఒక ప్రాసెస్ లో వెళ్ళాలి అనుకున్నా లేదు అనుకుంటే మాకు రివిజన్ జరుగుతోంది కానీ ఎంతవరకు జరుగుతోంది ఏంటి ఏం అర్థం కావట్లేదు అనుకున్నా కోసం ఆర్ఆర్పి మెయిన్స్ ప్రోగ్రామ్ బై లా ఎక్సలెన్స్ సో ఇది మన ప్రోగ్రామ్ గురించి మీరు ఫస్ట్ అయితే ఎయిటీన్త్ జరిగేటటువంటి షాప్కి అటెండ్ అవ్వండి దాని తర్వాత మీకు ప్రోగ్రామ్ ఎలా ఉపయోగపడుతుంది దీన్ని మనం మనకి ఎట్లా బెనిఫిట్ చేసుకోవాలన్నటువంటి చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మే ఎయిటీన్త్ అంటే బ్యాచ్ అనేది ఒక వన్ వీక్ లేట్ గా జా స్టార్ట్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ థర్డ్ జాయిన్ అయ్యారు అనుకుందాం అప్పటి నుంచి అరవై అంటే ఏంటి మళ్ళీ ఎగ్జామ్కి అట్లీస్ట్ ఇంకో వన్ మంత్ టైం ఉంటుంది సో ఈ రివిజన్ ఆల్రెడీ మొత్తం సబ్జెక్ట్స్ అయిపోతాయి రిటర్న్ ప్రాక్టీస్ అనేది అయిపోతుంది ఆ వన్ మంత్ లో మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేసుకొని మళ్ళీ అన్ని సబ్జెక్ట్కి సంబంధించి ప్రాక్టీస్ చేసుకుంటే ఎగ్జామ్ లో మనకి అది ఎంత బెనిఫిషియల్ గా ఉంటుంది సో ఒక్కసారి ఆలోచించండి మీ నిర్ణయం మీరు తీసుకోండి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్